హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు జరిగిన హింస, ఎన్నికల తర్వాత 2 రోజుల పాటు జరిగిన హింస, తాజా పరిస్థితులు చూసిన తర్వాత కౌంటింగ్ రోజు మరింత జాగ్రత్తగా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది. ఎన్నికల రోజు చాలామంది అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న మాట, మేము ఫోన్ చేస్తే కూడా పోలీసులు అందుబాటులో లేరు, బలగాలు లేరు, ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు, ఒకరిద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు, సమస్యాత్మక పోలింగ్ బూతుల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది అంటూ కంప్లైంట్స్ రావడం చూసాం. ప్రధానంగా తాడిపత్రి అలాగే పల్నాడు ప్రాంతం, తిరుపతి లాంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చెప్తున్న మాట, మేము ఫోన్లు చేస్తే ఎస్పీలు కూడా ఫోన్లు ఎత్తే పరిస్థితి లేరు, బలగాలు లేవు అని చెప్తున్నారు, సో షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉంది అని చెప్తున్నారు అని చెప్పి చెప్తూ వచ్చారు. మిగతా ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల సిబ్బంది కొరత ఉంది, సెక్యూరిటీ ఫోర్సెస్ లేవు అంటూ అధికారులు ప్రజాప్రతినిధులకు చెప్పడం చాలా చోట్ల చూస్తున్నాం. అయితే పోలింగ్ రోజు హింస చూసిన తర్వాత, తాజాగా ఉన్న పరిస్థితి, తాజాగా ఉన్న ఇంకా టెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసిన తర్వాత కౌంటింగ్ రోజు ఖచ్చితంగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, మరింత జాగ్రత్తగా లేకపోతే ఘర్షణలు ఇంకా ఎక్కువ జరగడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, పోలింగ్ జరిగింది, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క ప్రాంతంలో పోలింగ్ జరిగాయి. సో అప్పుడు ఫేజ్డ్ మేనర్లో పోలింగ్ జరుగుతూ వస్తుంది కాబట్టి ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆ ప్రాంతాలకు కేంద్ర బలగాలను తరలించారు. సో బలగాలకు సంబంధించి అంతో ఇంతో ఇబ్బంది లేని పరిస్థితి అప్పుడే ఉండాలి. మొత్తం ఇన్ని ఫేజుల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత కౌంటింగ్ మాత్రం దేశవ్యాప్తంగా ఒకే రోజు జరగబోతుంది. దేశవ్యాప్తంగా ఒకే రోజు కౌంటింగ్ జరిగితే సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో దేశవ్యాప్తంగా కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో 4వ తారీఖున మే 13న ఎంతమంది అయితే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారో ఆ స్థాయిలో సిబ్బంది 4వ తారీఖు జూన్న అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ బెటాలియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళంతా మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీకి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉండే పరిస్థితి ఉండదు. పైగా ఇవి కౌంటింగ్ సెంటర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మాత్రమే కౌంటింగ్ సెంటర్స్ ఉంటాయి, ప్లస్ దానివల్ల మిగతా జిల్లా అంతా సెక్యూరిటీ ఉంచాల్సిన అవసరం లేదు అని బహుశా యంత్రాంగం కూడా భావిస్తుండొచ్చు. కానీ జిల్లా కేంద్రంలోనే కౌంటింగ్ జరుగుతుండొచ్చు, కానీ గ్రామ స్థాయిలో ఆ ఎన్నికల ఫలితాల తీరును చూసిన తర్వాత గొడవలు జరగడానికి సంబంధించిన అవకాశం ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా ఎన్నికల రోజు, పోలింగ్ తర్వాత రోజు ఎక్కువగా గొడవలు జరిగిన ప్రాంతంలో అదే తరహా గొడవలు ఇంకా జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఇప్పటికీ ఎన్నికల రోజు నుంచి ఊరు వదిలిపెట్టిపోయిన ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, కొన్ని వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నికల తర్వాత నియోజకవర్గాలు వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళందరూ కూడా ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత, ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా వర్గం ఊర్లోకి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ఊర్లో మరిన్ని గొడవలు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ఎక్కువ టెన్షన్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి కౌంటింగ్ రోజు మరింత జాగ్రత్తగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇక్కడ సిట్ రిపోర్ట్స్ ఒకసారి మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్లో జరిగిన గొడవలకు సంబంధించి సిట్ రిపోర్ట్ను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, సిట్ రిపోర్ట్లో చెప్తున్నారు, ప్రైమరీ రిపోర్ట్లోనే చెప్పిన మాట ఏంటి అంటే, ఏ ప్రాంతాల్లో అయితే గొడవలు జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుందని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ, ముందుగానే హెచ్చరించినప్పటికీ ఆయా ప్రాంతాల్లో గొడవల్ని నివారించడంలో అధికారులు విఫలమయ్యారు అంటూ సిట్ రిపోర్ట్ చెప్పింది. సో గొడవలు జరగడానికి అవకాశం ఉంది అని తెలిసి కూడా అక్కడ అధికారులు విఫలమయ్యారని రిపోర్ట్ ఇప్పటికే ఉంది కాబట్టి, ఆ తర్వాత గొడవలు కూడా జరిగాయి కాబట్టి సేమ్ టెన్షన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి, అదే తరహా గొడవలు మళ్ళీ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా ఈసారి కౌంటింగ్ రోజు అక్కడ మరింత జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా హింస చెలరేగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, చాలామంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది ప్రాపర్గా కనుక ఆ రోజును హ్యాండిల్ చేయకపోతే. సో ఎవరు గెలిచినప్పటికీ ఆ రోజు శాంతి భద్రతలు అనేది కీలకమైన అంశంగా ఉండబోతుంది. శాంతి భద్రతలపైన అధికార యంత్రాంగం దృష్టి పెట్టకపోతే, ఈవెన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాంతి భద్రతలపైన దృష్టి పెట్టకపోతే, ఆ రోజు శాంతి భద్రతలు సరిగ్గా లేని దానికి సంబంధించిన ప్రభావం చాలామంది ప్రాణాలు పోవడానికి కారణమవచ్చు కాబట్టి, దానిపైన చాలా సీరియస్ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.